బస్తీ కమిటీ ఆ లోపుడా ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ చూసిన పెద్ద మనుషులు కానీ యూత్లు కానీ నా గురించి నా పార్టీ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే నేను కూడా 2 సార్లు కార్పొరేటర్గా ఉన్నా, మళ్ళా దాని తర్వాత 214 కూడా నేను ఎమ్మెల్యేగా మీ దయవల్ల దేవుని దయవల్ల ఎమ్మెల్యే గెలిచి మీ ముందుకు వచ్చాను, మీ బస్సులోకి వచ్చాను, మీ సమస్యలన్నీ తీర్చిదిద్దాను. కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలు కూడా ఏ శుంఠి ఉన్నా అన్నీ రాబోయే కాలంలో ఏ సమస్య పెద్దది ఉన్నా కానీ చిన్నది కానీ అన్ని తీర్చిదిద్దానని నా తరఫున మీ అందరికీ తెలియజేస్తాను. మరియు ఇప్పుడు ఒక నా సోదరుడు జిహెచ్ఎంసీలో కొన్ని వర్క్ల గురించి చెప్పారు. నేను రేపే మన ఈ గారికి కానీ జోనల్ కమిషనర్కి కానీ నేను అందరికీ చెప్తాను. ఇక్కడ నాకు కొంతమంది పాతోలు కొంతమంది నా గురించి కొత్తగున్నారు. నా గురించి తెలిసిన అందరూ నేను ఏ సుంటోని, నా పని ఏంది, వాళ్ళ గురించి నేను ఏం చేస్తానని వాళ్ళకందరికీ గుర్తు. నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గరికి ఈరోజు నేను ఎంఐఎం పార్టీ తరఫున మీ దగ్గరికి వచ్చిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గరికి కొన్ని పార్టీ నాయకులు, కొన్ని పార్టీ రౌడీలు అందరికీ మీ దగ్గరికి వచ్చి మీకు బెదిరింపులు, మీకు ఏదో ఆశ చూపిస్తారు. మీకు వాళ్ళ గురించి తెలుసు, మీరు ఏ శుంఠి బెదిరింపులకు కానీ వా ఏ శుంఠి ఆశలకు కానీ మీరు వాళ్ళ మధ్యలకు వాళ్ళ మాటలకు నమ్మకుంటా మీరు మా తరఫున మా పార్టీకి అడ్డంగా ఉండి మీరు పనిచేసి మా పార్టీకి ఓటేయాలని నేను ఒక మీ అందరికీ తెలియజేయడం. రాబోయే కాలంలో ఏ శుద్ధి సమస్యలున్నా నేను వచ్చే నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఎప్పుడు పోలింగ్ అయినా ఎంఐఎం పార్టీ కార్వా నిజోకరంలో